హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను ప్రెజర్ కుక్కర్లో క్యాప్సికమ్ కర్రీని మంచి గ్రేవీతో అలాగే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ క్యాప్సికమ్ కర్రీ అనేది అన్నంలోకి చపాతీలోకి పులావలోకి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి క్యాప్సికమ్ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా చీల్చి పక్కన పెట్టుకోవాలి రెండు పెద్ద సైజు టమాటాలని కట్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకోండి రెండు పెద్ద సైజు క్యాప్స్కాన్ని తీసుకొని పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్సికమ్ని ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి అలాగే ఇందులో తగినంత సాల్ట్ తగినంత కారంని వేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఇందులో నువ్వుల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ధనియా పౌ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇలా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోవాలి అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఇందులో బిర్యానీ ఆకుని వేసుకోండి అలాగే ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేటివి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటో ముక్కల్ని వేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి అలాగే ఇందులో టేస్ట్కి సరిపడేంత ఉప్పుని వేసుకోవాలి కారంని టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూడండి టమాటాలు అనేటివి ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోండి టేస్ట్ సరిపోలేదు అని అనిపిస్తే ఇందులో ఉప్పు కారంని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి అలాగే నువ్వుల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టండి విజిల్ లేకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యి గ్రేవీ అనేది గట్టి పడుతుంది క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అవుతుందండి ఇది చపాతీలోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్